హలో. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే కాన్సెప్ట్ ప్రొకాస్టినేషన్. ప్రొకాస్టినేషన్ అంటే మీకు తెలిసిందే, వాయిదా వేయటం. సో ఈ ప్రొకాస్టినేషన్ అనేది ఏ వయసు వారికైనా, ఎంత వయసు వచ్చినా కూడా మనలో కొంతమంది ఎక్కువగా ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ పనిని తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని చెప్తూ, ఎంత ముఖ్యమైన పనినైనా కానీ దాన్ని తర్వాత రోజుకో లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేస్తాననో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చే ఈ ప్రాసెస్నే ప్రొకాస్టినేషన్ అని అంటారు. సో ఈ ప్రొకాస్టినేషన్ గురించి కొంచెం నాకు తెలిసిన పరిధిలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వై? బికాస్ మన దగ్గరికి, అంటే నా దగ్గరికి వచ్చిన కొంతమంది ఎలా చెప్తారంటే, నా లైఫ్ పర్పస్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, లేదా నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాను, సో నేను ఒకే ఆలోచనతో ఎక్కువసేపు గడుపుతున్నాను, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వారందరికీ, మనిషి మనిషికి అలా కాదు, ఇలా ఉండండి అని చెప్పటం కుదరదు కనుక, సో దిస్ ఇస్ అ స్మాల్ అటెంప్ట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్. రైట్? ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ అని అంటే, ఒక రోజు చేస్తాం, రెండు రోజులు చేస్తాం, మూడో రోజు మర్చిపోతాం, లేకపోతే చేద్దాంలే అని వదిలేస్తాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఉన్నా, లేకపోతే మన ప్రాపంచిక విషయాల పట్ల ఏదైనా మనము బెస్ట్గా ప్రొడక్టివ్గా మనం ఏదైనా చేయాలంటే కన్సిస్టెన్సీ కావాలి. అది డబ్బు సంపాదించడంలో కావచ్చు, ఫిజికల్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో కావచ్చు, రైట్? లేదా సమ్ అదర్ రిలేషన్షిప్లోనైనా కావచ్చు. ఓకే, వీ నీడ్ టు హ్యావ్ కన్సిస్టెన్సీ అండ్ డెడికేటెడ్నెస్. సో ఇక్కడ ఏంటంటే, రెండు రకాలైనటువంటి ప్రొకాస్టినేటర్స్ ఉంటారు, రెండు రకాల యాటిట్యూడ్స్ ఉన్నటువంటి ప్రొకాస్టినేటర్స్ ఉంటారు. మొదటి రకంలో ఉన్నటువంటి ప్రొకాస్టినేటర్స్ని నేనైతే తమోగుణ ప్రధానులు అని అంటాను. అంటే వారు తమోగుణ ప్రొకాస్టినేటర్స్ అనమాట, రైట్? సో వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు ఏదో ఒక పని మొదలు పెడతారు, మొదలుపెట్టి ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగవ రోజు దాటితే అసలు ఆ పని మొదలు పెట్టామనే మర్చిపోతారనమాట. అలా ఉంటారు, వీరిని తమోగుణ ప్రొకాస్టినేటర్స్ అని అంటాము. ఇంకొకటి ఏంటంటే, వీరు ఎందుకు అలాగా 4 డేస్కి 3 డేస్ తర్వాత పోస్ట్ పోన్ చేసి కన్సిస్టెన్సీ లేకుండా ఉంటారు అంటే, వీరు ఏ పని అయితే ఆరంభిస్తున్నారో అది ఎందుకు చేస్తున్నారో, దానివల్ల వాళ్ళు ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా, మెంటల్గా వాళ్ళు బెనిఫిట్ అయ్యేది ఏమిటి అన్నది వాళ్ళకు క్లారిటీ లేకుండా, అసలు ఎందుకు చేస్తున్నామన్న క్లారిటీ లేకుండా ఆరంభించటం వలనే 2 రోజులు 3 రోజులు 4వ రోజు కల్లా కంప్లీట్లీ క్లోజ్ చేస్తారు. సో తర్వాత చేద్దాంలే, మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత, అరే నేను మొదలు పెట్టాను కంప్లీట్ చేయలేకపోయానని మళ్ళీ మొదటికి వస్తారనమాట. దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ఎందుకు చేస్తున్నామో అన్న క్లారిటీ లేకుండా చేయటం. సో ఎవరైనా దీనితో రెసనేట్ అయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి తమోగుణ ప్రొకాస్టినేటర్స్తో రెసనేట్ అయినట్టయితే కనుక, అంటే మీకు ఇది వర్తిస్తుందేమో అనిపిస్తే కనుక, సో మై వర్డ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏ పని మొదలు పెట్టినా ఆల్వేస్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్, రైట్? మనం ఎందుకు ఆ పని చేస్తున్నామో అన్నది ముందు మన ఆలోచనల్లో దానికంటూ ఒక రూపం ఇచ్చి, ఎస్ నేను ఇది మొదలు పెట్టానంటే దానికి రీజన్ ఏంటంటే, ఒక కొన్ని డేస్ తర్వాత, అది 1 వీక్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, ఇన్ని డేస్ తర్వాత నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను, రైట్? సో దిస్ ఇస్ హౌ. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ప్రొకాస్టినేటర్స్ ఏమంటామంటే, రజోగుణ ప్రధానులు అని అంటాం. సో ఈ రజోగుణ ప్రధానులు ఎలా ఉంటారంటే, వీరిలో ఆ ఇన్నర్ ఫైర్ ఉంటుంది, ఎస్ చెయ్యాలి, ఇంకా నేర్చుకోవాలి, లేకపోతే ఇంకా బెస్ట్ ప్రొడక్టివ్గా నా అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్తూ, వారిలో ఆ ఇన్నర్ ఫైర్ అనేది నిరంతరం బర్న్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, చేద్దాంలే అని అనుకుంటారు, చేస్తారు, చేసి ఒక 10 నిమిషాలు లేకపోతే 1/2 గంట, మా అయితే గంట, అంత టైం వరకు ఆ వర్క్ పైన లేకపోతే యాక్టివిటీ పైన కంప్లీట్లీ ఫోకస్ చేస్తారు, కానీ నెమ్మదిగా ఇంట్రెస్ట్ లూజ్ అవుతూ వస్తారనమాట. ద రీజన్ ఫర్ సచ్ ఎ బిహేవియర్, ఎందుకు ఇలా ఉంటారు అని అంటే, ఆ ఇన్నర్ ఫైర్ ఏదైతే ఉందో దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు కానీ థియోటికల్ నాలెడ్జ్ ఇవ్వట్లేదు. వాట్ హ్యాపెన్స్, మీరు ఒక పని చేస్తున్నారు, ఒక అఫర్మేషన్ రాస్తున్నారు, లేదా ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, అది మేనిఫెస్ట్ చేయడం వెనకాల యూనివర్స్ మనతో ఎట్లా వర్క్ చేస్తుంది, దాన్ని ప్రాక్టికల్గా మనము దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కానీ దాని థియోటికల్ నాలెడ్జ్ తెలియట్లేదు మనకి. ఆ థియోటికల్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏదైనా ఒక వర్క్ మొదలు పెడితే
చేస్తారు కానీ నేను ఇన్ని రోజుల నుంచి అఫర్మేషన్స్ రాస్తున్నానండి లేకపోతే ఇన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నానండి బట్ స్టిల్ నాలో ఏదో ఒక బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు అని ఇలాంటివి వస్తాయన్నమాట యు గెట్ మీ మనము ఏదైనా చేసినప్పుడు దాని మూలాల నుంచి తెలుసుకోవాలి తెలుసుకొని అప్పుడు ఆచరణలోకి పెట్టాలి పై పైన జ్ఞానము ఎప్పుడూ ప్రమాదకరమే ఇది రజోగుణ ప్రధానులు ఈ రెండు రకాలైనటువంటి ప్రొకాస్టినేటర్స్ వస్తారు సో ఇదే రెండవ రకమైన ప్రొకాస్టినేటర్స్కి అయితే వాట్ ఐ సే ఇస్ దిస్ ఇస్ వాట్ ఇప్పుడు నేను మెన్షన్ చేసినదే ఏదైనా మొదలు పెట్టినప్పుడు ముందు థియోటికల్గా తెలుసుకోండి థియోటికల్గా తెలుసుకుని ఆ తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళండి అప్పుడు మాత్రమే అది కన్సిస్టెంట్గా మీరు కొన్ని రోజులైనా దాన్ని చేయగలుగుతారు ఓకే సో దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట ఈ రెండు విన్నప్పుడు అవును తమోగుణం అన్నారు రజోగుణం అన్నారు మరి సత్వగుణంలో ఉండరా అని ఇక్కడ క్వశ్చన్ రావచ్చు సత్వగుణంలో కూడా ఉంటారు యాజ్ అ సెట్ ఇది బిగిన్ చేసినప్పుడు చెప్పాను ఎంత ఎదిగినా ఎంత వయసు వచ్చినా అందరము ఒక పోస్ట్ పోన్మెంట్ అనేది అందరికీ ఉంటుంది తర్వాత చేద్దాంలే ప్రొకాస్టినేషన్ రైట్ సో ఈ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో సత్వగుణంలో ఉండరా అంటే ఉంటారు కానీ వీరి ప్రొకాస్టినేషన్ మహా అయితే 10 నిమిషాలు ఇంకా చెప్పాలంటే గంట 1 అవర్ కన్నా ఎక్కువ టైం వారు ప్రొకాస్టినేట్ చేయలేరు అలా చేస్తే వారు ఏదో కోల్పోతున్నానేమో నేను ఏదో మిస్ చేస్తున్నానేమో అనే అంతర్మదనానికి గురవుతారు సంథింగ్ ఇస్ మిస్ అలైన్డ్ అనే ఒక అంతర్మదనానికి గురవుతారనమాట సో ఇది సత్వగుణంలో ఉన్న వారికి సో వీరు ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చేస్తారు ఎవ్వరు మోటివేట్ చేయక్కర్లేదు ఎవరి మీద డిపెండ్ అవ్వరు వెరాజ్ ఫస్ట్ 2 కేటగిరీస్లో ఉన్నవారు తమగుణ ప్రధానులు నెమ్మది నెమ్మదిగా ఒక రకమైనటువంటి డిప్రెసివ్ యాటిట్యూడ్కి వెళ్ళిపోతారు నాకు ఏది జరగదు నేను చాలా అన్లక్కీ పర్సన్ని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని తన మీద తన కాన్ఫిడెన్స్ కోల్పోతారు బట్ ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి ఏం మొదలు పెట్టినా తను ఏం కావాలనుకుంటున్నారు ఆల్వేస్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్ ఓకే సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా డిప్రెసివ్ మైండ్ సెట్లోకి వెళ్తారు ఈ డిప్రెసివ్ మైండ్ సెట్లో వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల స్పిరిచువల్ వీడియోస్ వింటారు ఆడియోస్ వింటారు మెడిటేషన్ ఎక్కువగా చేసేస్తూ ఉంటారు తన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు బట్ ఎండ్ ఆఫ్ ద డే అగెయిన్ అదే అసంతృప్తితో వాళ్ళు డే ఎండ్ చేస్తారనమాట సో ఇలాంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే అండి ఫస్ట్ థియోటికల్ నాలెడ్జ్ కంప్లీట్గా తెచ్చుకోండి రైట్ సో నథింగ్ ఈస్ కంప్లీట్ ఐ సే దిస్ ఆల్సో ఏది సంపూర్ణం కాదు మనం నేర్చుకునే ప్రాసెస్లో ఉంటాం నేర్చుకున్నదాన్ని వెంటనే ఆచరణలో పెట్టండి ఎంత కష్టమైనా బట్ ఈ ఆచరణలో పెట్టేటప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ ప్రొకాస్టినేటర్స్ ఏంటంటే చేంజ్ వస్తున్నప్పుడు చేంజ్ చాలా బాధాకరంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది బట్ చేంజ్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో కష్టంగా ఉన్నా మధ్యలోకి వచ్చినప్పుడు అంటే కొన్ని డేస్ మీరు ఆ చేంజ్ చేస్తూ మధ్యలోకి వచ్చినప్పుడు నెమ్మదిగా అలవాటు పడతాం 3వ స్టేజ్ ఏంటంటే అది మనలో భాగమవుతుంది అనమాట అది ఎలా అంటే ఒక మహాసముద్రాన్ని మనం గమనించినప్పుడు అలలు ముందు ఆ కెరటాలు ముందుకి వస్తున్నప్పుడు చాలా హోరు శబ్దంతో వస్తాయి ఆ మధ్య భాగంలో చూస్తే గనక కాస్త హోరు శబ్దం ఉంటుంది సముద్రానికి ఆవలి వైపుకి వెళ్తున్నట్టుగా మన దృష్టి మరణిస్తే ఆ చివరన నిశ్శబ్దం తప్ప ప్రశాంతత తప్ప ఏముండదు అదేవిధంగా మన హ్యాబిట్స్ కూడా సో ఐ విష్ ఈ ప్రొకాస్టినేషన్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకి మంచి చేస్తుంది చెడు చేస్తుంది మంచి ఎప్పుడు చేస్తుందంటే దాని మూలాల నుంచి మనం తెలుసుకొని ఆచరణలో పెట్టినప్పుడు చెడు ఎప్పుడు చేస్తుందంటే అసలు నేను ఎక్కడ లాగ్ అవుతున్నాను నేను ఎక్కడ డ్రాబ్యాక్లో ఉన్నాను లాగ్ అయ్యాను సో అది తెలుసుకోకుండా చేసిందే చేసి అరే నా వల్ల ఏమీ కావట్లేదు నేను ఇంతే అని మనకంటూ మనం ఒక నెగిటివ్ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయినప్పుడు చెడు చేస్తుంది సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ దిస్ ఇది మీలో ఎవరికైనా ఇది నాకు వర్తిస్తుంది అని అనిపిస్తే కనుక జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెషన్ ఐ డెఫినెట్లీ సీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఎస్ ఇది ఒక టైమ్లీ మెసేజ్ అని కానీ లేకపోతే ఎస్ నాకు ఇది అప్లై అవుతుందని కానీ మీకు అనిపిస్తే జస్ట్ కీప్ ఎ కామెంట్ ఐ సీ అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఎస్ ఇది ఒకరికైనా ఉపయోగపడింది అని థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ యూ సూన్ ఇన్ ఆ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ